సమయం లేదు మిత్రమా, రణమా శరణమా, ఈ డైలాగ్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక టీఆర్ఎస్ ఎల్పి వేదికగా బీజేపీపై ధర్మయుద్ధం ప్రకటించారు కేసీఆర్. అయితే అది యుద్ధ నినాదం కాదు, లిక్కర్ స్కామ్లో తన కూతురు కవిత, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇబ్బంది పెట్టకుండా చేస్తున్న ఏర్పాట్లే అంటున్నాయి విపక్షాలు. ఇక ఎల్పి భేటీలో కేసీఆర్ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. మొన్న తెలంగాణకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. పేరు తీసుకోకుండా కుటుంబ పాలన, అవినీతి పరులను వదిలేది లేదంటూ తీవ్రంగా విమర్శించారు. అటు రానున్న రోజుల్లో రాజకీయం రసవత్తరంగా మారుతుందని బీజేపీ శ్రేణులను ఉత్సాహపరిచారు. मैं उन्हें कहना चाहता हूं, अगर आप मोदी को कितनी ही गालियां दीजिए, हम हजम कर जाएंगे. अगर तेलंगाना के लोगों को गाली दी तो लेने के देने पड़ जाएंगे. यहां के लोगों के सपनों से खिलवाड़ किया तो मुकाबला बहुत रंगीन हो जाएगा, समझ. మోదీ పర్యటన తర్వాత బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పెద్ద డెవలప్మెంట్స్ ఉండనున్నాయన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో సడన్గా టీఆర్ఎస్ ఎల్పి భేటీకి పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో బీజేపీ వికృత రాజకీయాలకు పాల్పడుతున్నదని తిట్టిపోశారు. తన కూతురు కవితను కూడా పార్టీలోకి రావాలని బీజేపీ ఆహ్వానించిందని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, ఈడీ సిబిఐ పేరుతో టీఆర్ఎస్ నేతలను బెదిరించి పార్టీలో చేర్చుకునేందుకు యత్నిస్తున్నదని విమర్శించారు. ఆ ట్రాప్లో పడొద్దని సూచించారు. అంతేకాకుండా పార్టీలో ఎవరు ఏం చేస్తున్నారో అంతా తన నోటీసులో ఉందని వార్నింగ్ ఇచ్చారు. బీజేపీపై ధర్మయుద్ధం ప్రకటించారు. ఇప్పుడు కేసీఆర్ ప్రకటనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ కేసీఆర్ ధర్మయుద్ధం ఎవరిపైనా, ఎవరికోసం, ఎందుకోసమన్నదే ప్రశ్నగా మారింది. కేసీఆర్ చెప్పినట్లు మోదీ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు కాబట్టే యుద్ధ ప్రకటన చేశారా, లేక లిక్కర్ స్కామ్ విచారణలో తన కూతురు కవితను కేంద్ర దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేసే అవకాశం ఉందన్న భయమే కారణమా అన్నది డిబేట్గా మారింది. కవిత చుట్టూ టీఆర్ఎస్ నేతలతో రక్షణ కోట కట్టే పనిలో కేసీఆర్ ఉన్నారనే టాక్ నడుస్తున్నది. టీఆర్ఎస్ నేతలను ఈడీ సిబిఐ టార్గెట్ చేసే అవకాశముందని టీఆర్ఎస్ ఎల్పీలో కేసీఆర్ హెచ్చరించడం కూడా వ్యూహాత్మకమే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయినా భయపడాల్సిందేమీ లేదని, మనం పోరాడదామని వారికి కేసీఆర్ భరోసానివ్వడం కూడా అందులో భాగమేనంటున్నారు. టీఆర్ఎస్ నేతలే టార్గెట్గా కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేస్తుంటే వాటిని తిప్పికొట్టేందుకు తనకున్న అధికారాలను ప్రధానాస్త్రాలుగా ప్రయోగిస్తున్నారు. బీజేపీ నేతలే టార్గెట్గా రాష్ట్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపుతున్నారు. ఇదే అంశాన్ని సిఎల్పి సమావేశంలో కేసీఆర్ నేతలకు చెప్పినట్లు సమాచారం. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదని, కేంద్రం ఎంత దూరం వెళ్తే మనం అంత దూరం వెళ్దామని నేతలకు కేసీఆర్ భరోసానిచ్చారు. అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంస్థలపై జీఎస్టీ తనిఖీలు కేంద్రం ఈడీ సిబిఐ తనిఖీలకు కౌంటరేనని చెప్పకనే చెప్పారన్నమాట. అంతేకాదు, కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే రోడ్ల మీదికొచ్చి తీవ్ర నిరసనలు తెలపాలని సూచించారు. ఇందులో నేను మీకున్నాను, మా చుట్టూ మీరు రక్షణగా నిలబడాలని కేసీఆర్ పార్టీ నేతలకు చెప్పకనే చెప్పినట్టు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొట్లాడదామా, సరెండర్ అవుదామా అని పార్టీ కార్యవర్గానికి సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. అదే సమయంలో సిట్టింగ్లందరికీ మళ్లీ సీట్లిస్తామని చెప్పారు. తద్వారా నేతలంతా వలసల గురించి ఆలోచించకుండా తనకు బలంగా ఉండేలా చూసుకోవాలన్నదే కేసీఆర్ వ్యూహమంటున్నారు. 10 నెలల ముందుగానే ఎన్నికల శంఖారావం పూరించడంలో మతలబు ఇదేనంటున్నారు. కాగా కేసీఆర్ చెప్పినట్టే కేంద్ర సంస్థలు టీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నాయి. గ్రానైట్ స్కామ్లో గంగుల కమలాకర్, చికోటి ప్రవీణ్ కేసులో తలసాని బ్రదర్స్ను ఈడీ టార్గెట్ చేసింది. దీంతో కేసీఆర్తో ఉంటేనే తాము సేఫ్గా ఉంటామన్న భావన గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కవితకు బీజేపీ ఆఫర్ నిజం కాదంటున్నారు కమలం నేతలు. లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కవితను చేర్చుకునే ప్రసక్తే లేదంటున్నారు.
కేసీఆర్ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.